హలో హలో వినాయకుని బొమ్మలు పెట్టకూడదంట, హలో వినాయకుని ఊరేగింపు చేసుకుంటే కరోనా వచ్చదంట రాష్ట్ర ప్రభుత్వం చెప్తాంది, సినిమా హాల్లో గుంపులు గుంపులుగా పోయి సినిమా చూడొచ్చంట, అరే కరోనా రాదంట, ఏంది అబ్బా ఇదే, వినాయకుడి బొమ్మను పెడితే మాత్రమే కరోనా వచ్చదంట, ఏంది భవిష్యత్రమా, వైన్ షాపుల్లోకి పోయి గుంపులు గుంపులుగా మందు తెచ్చుకోవచ్చంట, ఆడికి అసలు ఊరివే రాదంట ఈ కరోనా, వినాయకుని పండగ చేసుకుంటే మాత్రమే వచ్చదంట, ఏంది బయటే బస్సులో ఒకరి మీద ఒకరు ఎక్కి కూర్చోవచ్చంట, అప్పుడైతే అసలే రాదంత ఈ కరోనా, వినాయకుడి బొమ్మ పెడతానే వచ్చదంట ఈ కరోనా, ఏంది అబ్బా ఈ చిత్రమా, బజార్లో జనాలు సందు లేకుండా తిరగొచ్చంట, అప్పుడు అసలు రానే లేదంట ఈ కరోనా, వినాయకుని పూజ చేసేటప్పుడే వచ్చేదంట ఈ కరోనా, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో వినాయక చవితి జరుపుకుంటే కరోనా రాదంట, కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే వినాయక చవితి జరుపుకుంటే వచ్చేదంట ఈ కరోనా, ఎవరైతే వినాయక చవితిని అడ్డుపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తరడి వేళ కరోనా వస్తుందని నేను ఆశపడుతున్నాను. ఇట్లా మైకులో చెప్పిన వాళ్ళ ఓపిల మురళి, రాజంపేట మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా.